లోపాలకు తావులేని సాంకేతిక పరిజ్ఞానంతో శాశ్వతంగా భూముల హద్దులు హక్కులు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో జగనన్న శాశ్వత భూరక్ష భూ హక్కు పథకాన్ని ఆయన ప్రారంభించారు. కావలి ఆర్డీఓ సేనానాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం డ్రోన్ ఎగరవేసి ఆర్డీఓ కార్యాలయం ఆవరణను సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. తమ్ముడు డయాగ్నోసి ఏదైనా సగం అది మెదర్ చేస్తాం ఇది బౌండరీ అనేది ఉందంటే సపోజ్ కొన్ని వచ్చి ఎవడో పక్కన వేణావి తోపుకుంటూ వచ్చి లోపల ఆక్యుపై చేసుకుంటారు అప్పుడు ఆ షేప్ మాకు అప్పుడు మీరు ఏ విధంగా కోఆర్డినేషన్ అంటూ ప్లాన్ చేస్తారు. అది ఎట్లా అంటే సార్ మేము చేసిన తర్వాత ఇప్పుడు మనం వీళ్ళకి ఇస్తాం ఓఎఫ్ మ్యాప్ ఇస్తారు సార్. ఓఎఫ్ మ్యాప్ వచ్చిన తర్వాత వీలు చెక్ చేస్తారు మేము చెక్ చేస్తాం దీన్ని దీన్ని ఎంత ఉండాలి ఎంత ఎంత ఎక్స్ట్రా ఉంది అని చెప్పి దాని ప్రకారం మాకు తప్పు ఉంటే మళ్ళీ మేము చెక్ చేసుకోవచ్చు రిజ్యూమ్ చేస్తాం మళ్ళీ. ఒక అన్నదమ్ముగ మధ్య భాగస్వామ్యం చేసుకుని ఉన్నా కూడా వాడి సబ్ డివిజన్స్ చేస్తున్నా కదా అవి కూడా చేసి స్టోన్స్ పాతి ఇచ్చే టైప్ ఈరోజు చేయడం నిజంగా చాలా సంతోషం. రైతాంగమే కాదు ఇప్పుడు ప్రజలంతా కూడా చాలా సంతోషపడతారు. హద్దులు యొక్క డిస్ప్యూట్స్ అనేవి తగ్గిపోతాయి. రేపు ముందు ముందు కూడా మీరు ఏదైనా అమ్మినా కొన్నా మీకు సంబంధించిన స్కెచ్ అంటే డ్రాయింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. దానివల్ల చాలా వరకు డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి. ప్రజలకి మంచి జాగ్రత్త అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కావలి పట్టణంలో ఈరోజు ఆర్డీఓ గారి ప్రాంగణంలో ఈ డ్రోన్ సర్వేని కావలిలో పట్టణంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం. అందరూ కూడా దీనికి సహకరించి అధికారులు కావచ్చు, రైతాంగం కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు, అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన సహకరిస్తాం.